హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్ సర్చిట్ ఈరోజు వివిధ వార్తా పత్రికల్లో వచ్చినటువంటి కొన్ని అంశాలనేవి ఒకసారి చూసుకుందాం సింగపూర్ ఎన్నికల గురించి ఒక వార్త అనేది వచ్చింది ఈ సింగపూర్ ఎన్నికల్లో ప్రధాని అయినటువంటి లీ సిఎన్ లూంగ్ లీ సిఎన్ లూంగ్కి చెందినటువంటి పీపుల్స్ యాక్షన్ పార్టీ పీఏపీ పీపుల్స్ యాక్షన్ పార్టీ విజయం అనేది సాధించింది పంతొమ్మిది వందల అరవై ఐదులో సింగపూర్కి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ పార్టీనే విజయం అనేది సాధిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఐదులో సింగపూర్కి స్వాతంత్రం అనేది వచ్చింది అప్పటి నుంచి కూడా పీఏపీ అంటే పీపుల్స్ యాక్షన్ పార్టీనే అధికారంలో ఉంటుంది ప్రస్తుతం వచ్చేసి ఉన్నటువంటి ప్రధాని వచ్చేసి లీ సిఎన్ లూంగ్ దారావిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు అనేది కురిపించింది ఈ దారావి వచ్చేసి ముంబైలో ఉన్నటువంటి ఒక మురికివాడ ఇది ఆసియాలోనే అతిపెద్దదైన మురికివాడ ఇక్కడ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొన్ని కార్యకలాపాల వల్ల కరోనా అనేది కంట్రోల్ అవుతున్నందుకు దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ధారావిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు అనేది కురిపించడం అనేది జరుగుతుంది కరోనాను ఎదుర్కొన్నటువంటి విధానాలకు గాను ప్రపంచ ఆరోగ్య సంస్థ దారావి ముంబైలో ఉన్నటువంటి ధారావిని ప్రశంసించడం అనేది జరిగింది గిన్నీస్కి ఎక్కిన పులుల గణన కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రెండు వేల పద్దెనిమిది పులుల గణనగాను గిన్నీస్ రికార్డ్ అనేది సాధించింది కెమెరాల ద్వారా బంధించినటువంటి అతిపెద్ద వన్యప్రాణి సర్వేగా గిన్నీస్ రికార్డ్ అనేది దీనికి ఇవ్వడం అనేది చేశారు రెండు వేల పద్దెనిమిది గణన ప్రకారం చూసుకుంటే భారత్లో రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పులులు ఉన్నట్లు లెక్క తేల్చారు అందులో అంటే రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పులులలో రెండు వేల నాలుగు వందల అరవై ఒకటి పులులను ఫోటోల సాయంతో గుర్తించడం అనేది చేశారు అంటే రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడులో రెండు వేల నాలుగు వందల అరవై ఒకటి పులులను ఫోటోల ద్వారానే గుర్తించడం అనేది చేశారు ప్రత్యేకంగా అంటే ఈ పులులను గుర్తించడానికి ప్రత్యేకంగా రూపొందించినటువంటి సాఫ్ట్వేర్ ద్వారా వాటిపై ఉన్న చారల ఆధారంగా వాటిపై ఉన్నటువంటి చారల ఆధారంగా ఈ పులులను లెక్కించడం అనేది చేస్తారు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి పులులలో డెబ్బై ఐదు శాతం పులులు భారతదేశంలోనే ఉన్నట్టు చెప్పేసి చెప్పారు ఒకసారి రెండు వేల పద్దెనిమిది పులుల గణన ఒకసారి చూసుకుంటే అత్యధిక పులులు వచ్చేసి మధ్యప్రదేశ్లో ఐదు వందల ఇరవై ఆరు పులులు ఉండడం అనేది చెప్పారు అలాగే కర్ణాటకలో ఐదు వందల ఇరవై నాలుగు పులులు ఉన్నట్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో నలభై ఎనిమిది పులులు ఉన్నట్టు చెప్పారు తెలంగాణలో ఇరవై ఆరు పులులు ఉన్నట్లు రెండు వేల పద్దెనిమిది పులుల గణలలో కేంద్ర అటవీ శాఖ అనేది తెలపడం అనేది చేశారు ఇథోలిజుమాబ్ ఔషధానికి ఇథోలిజుమాబ్ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజీఐ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి అనేది లభించింది ఈ ఇథోలిజుమాబ్ అనే ఔషధాన్ని బయోకాన్ సంస్థ అనేది తయారు చేయడం అనేది చేస్తున్నారు దాని గాను డిసిజీఐ వారు అనుమతిచ్చారు కరోనా వచ్చినటువంటి మధ్య మరియు తీవ్రస్థాయి ప్రభావం ఉన్నవారికి ఈ ఔషధాన్ని ఉపయోగించాలని చెప్పేసి వాళ్ళు తయారు చేయడం అనేది చేస్తున్నారు చర్మవ్యాధి సోరియాసిస్ చికిత్స కోసం రెండు వేల పదమూడులో అల్జుమాబ్ పేరుతో ఈ ఔషధాన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇథోలిజుమాబా అనే ఔషధాన్ని రెండు వేల పదమూడు నుంచి చర్మవ్యాధి సోరియాసిస్ చికిత్స కోసం వాడుతున్నారు తీసుకురావడం అనేది చేస్తారు ఈ కంపెనీ వాళ్ళు దీన్ని తీసుకురావడం అనేది చేస్తారు దాని ఇప్పుడు ఇథోలిజ్మాబ్ అనే పేరుతోటి కరోనా వాడాలని చెప్పేసి తయారు చేస్తున్నందుకు గాను డీసీజేఏ వారు అనుమతి అనేది ఇచ్చారు దాని ఇది కరోనాకు కరోనా ఎఫెక్ట్ ఉన్న వారికి తగ్గుతుందని చెప్పేసి కూడా బయోకాన్ సంస్థ వారు ప్రకటించడం అనేది చేశారు సిఐఐ సిఐఐ ఫుల్ ఫామ్ వచ్చేసి కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి చంద్రజిత్ బెనర్జీ చంద్రజిత్ బెనర్జీ నియోవైస్ తోకచుక్క నియోవైస్ తోకచుక్క నాలుగు వందల అరవై కోట్ల ఏళ్ల క్రితం నాటి దుమ్ము మరియు ధూళితో నిండినటువంటి ఈ తోకచుక్క అంటే నియోవైస్ తోకచుక్క భూమి యొక్క ఉత్తర ధృవ ప్రాంతంలో భూమి యొక్క ఉత్తర ధృవ ప్రాంతంలో ఆకాశంలో కనిపించిందని చెప్పేసి ఒక టెలిస్కోప్ ద్వారా దాన్ని గుర్తించడం అనేది చేశారు దీని నియోవైస్ తోకచుక్కను గుర్తించినటువంటి టెలిస్కోప్ వచ్చేసి నాసాకి చెందినటువంటి నియోవైస్ ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్ నాసాకి చెందినటువంటి నియోవైస్ ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఈ తోకచుక్కను గుర్తించడం అనేది జరిగింది ఇది భూమి యొక్క ఉత్తర ధృవ ప్రాంతంలో కనిపించిందని చెప్పేసి ఈ టెలిస్కోప్ అనేది గుర్తించడం అనేది గుర్తించిందని చెప్పేసి చెప్పారు ఇవి ఈరోజు వివిధ వార్తాపత్రికలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలుగా నేను భావిస్తున్నవి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి వీలుంటి ఇతరులకు షేర్ చేయండి నేను చెప్పే వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఏవైనా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో తప్పులు దొరికితే దయచేసి కింద కమెంట్ బాక్స్లో పొందుపరచగలరు ధన్యవాదములు థ్యాంక్ యూ